దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు కలం నుండి జాలువారిన నేను నా సినిమాకు వ్రాసుకున్న ప్రేమలేఖ అనే పుస్తకాన్ని ఆదివారం రాత్రి భీమవరంలో చైతన్య భారతి సంగీత నృత్య నాటక పరిషత్ కార్యాలయంలో ఆవిష్కరించారు. చైతన్య భారతి కార్యదర్శి మంతిని రామకుమార్ రాజు పుస్తకాన్ని ఆవిష్కరించారు. రాఘవేంద్రరావు వీరాభిమాని బోండా రాంబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో చైతన్య భారతి అధ్యక్షులు రాయప్రోలు భగవాన్ మాట్లాడుతూ సాంఘిక చిత్రం తీసినా భక్తిరస చిత్రం తీసినా చారిత్రాత్మక చిత్రం తీసినా రాఘవేంద్రరావుకే చెల్లిందన్నారు. ఈ కార్యక్రమంలో ఒబిల్శెట్టి కనకరాజు, నడింపల్లి వెంకట్రామరాజు, నడింపల్లి మహేష్, జవ్వాది శ్రీనివాస్, కార్మూరి సత్యనారాయణమూర్తి, కంచర్ల భాస్కర్రావు, కోట్ల నాని తదితరులు పాల్గొన్నారు. రాఘవేంద్రరావు గారి విషయానికి వస్తే ఆయన చాలా ఇంటలెక్చువల్ డైరెక్టర్. అది ముఖ్యంగా ఇప్పుడు తర్వాత వచ్చే తరానికి ఆయన ఒక ట్రాన్సిషనల్ పేరుకి ఒక బ్రిడ్జ్ లాంటి ఒక డైరెక్టర్. ఆయన మరి ఆయన చేసినట్టుగా నవరసాలని కూడా పండించడం కలిగిన మిగిలిన చాలామంది డైరెక్టర్లు అంటే ఆల్ జోనర్ అంటుంటారు మన వాళ్ళ సినిమా పరిభాషలో. అలాంటి వాటిలో తీరులేని సిద్ధార్థుడు. అంతేకాదు ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే కరణ గుళ్ళోడు లాంటి ఓరమాసు చేసినటువంటి నాగార్జున తీసుకుని ఒక రామదాసు ఒక అన్నమయ్య లాంటి సినిమాలు తీయగల అనే ధైర్యం చేయడం అనేది గొప్ప విషయం. ఎందుకంటే మరి శంకరాభరణం సినిమా తీసినప్పుడు మన డైరెక్టర్ కళాతపస్సు విశ్వనాథ్ గారు రంగస్థల నటులైనటువంటి జేవి సోమయాజులు గారిని తీసుకురావడం వల్ల మనకి అంతకుముందు ఆయన నటుడు కాదు కాబట్టి శంకర శాస్త్రి అంటే మనకి సోమయాజులు గారు కనపడేటువంటి పరిస్థితి. ఆ పాత్రలో మలిచి మనకి ఒక అన్నమయ్య లాగాను ఒక రామదాస్ లాగాను తీర్చిదిద్దడం అనేది ఆయన ధైర్యం ప్లస్ ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం. ఆ వీడియోలు చూసి అవన్నీ చేయలేరు కాబట్టి యూట్యూబ్లో వీటిలో చక్కగా పుస్తకం కింద రాసుకుని ఆయన ఒక నిజం చెప్పాలంటే బయోగ్రఫీ ఆటోబయోగ్రఫీ ఆయన జీవిత చరిత్రని రాసుకున్నట్టు. దానికి చాలామంది రకరకాల కవులు పుస్తకాలు పేర్లు పెట్టారు. ఒక ఆయన ఒక నటుడు రంగస్థల నటుడు తెరచిన పుస్తకం అని పెట్టుకున్నాడు ఆయన ఆటోబయోగ్రఫీ. కానీ ఈయన నేను సినిమాకి రాసుకున్న ప్రేమలేఖ. ఆయన ఆ చిత్రాలన్నిటితోటి తీసినటువంటి దానికి సౌందర్య లహరి అని పెట్టారు. ఆ టైటిల్స్లో కూడా ఆయన ఒక ఉన్నతమైన దీన్ని ఆయన చూపిస్తూ వచ్చాడు మనకి. అంత ఆ సౌందర్యం ప్రేమ వాటి దగ్గర ఉంది. మరి మనందరికీ తెలుసు హీరోయిన్ని అద్భుతంగా చూపించాలంటే రాఘవేంద్రరావు గారి తర్వాతే. కాకపోతే అందులో ఇచ్చిన చిత్రాలు ఫోటోలు ఆయన చేసినటువంటి హీరో ఎవరెవరు హీరోలు ఉన్నారు హీరోయిన్స్ ఎవరు ఉన్నారు మిగిలిన డైరెక్టర్లు ఎవరు వీళ్ళందరితోటి కూడా ఆయన అందులో ఇచ్చుకుంటూ వచ్చారు పుస్తకంలో. ఆ పుస్తకాన్ని ఇవాళ మనం ఇక్కడ ఆవిష్కరణ చేసుకున్నాం. అందరూ సమస్యల్లో భీమవరంలో కూడా ఓపెన్ చేసి అది మీకు అందరికీ తెలియపరచాలన్న ఉద్దేశంతోనే నేను ఈ చిన్న సమావేశాన్ని ఏర్పాటు చేసినా. ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నా కోరికని చెప్పిన వెంటనే మా అధ్యక్షులు రాయప్రోలు భగవాన్ గారు తప్పకుండా మన ఆఫీసులోనే ఏర్పాటు చేస్తాం అందరు. దానికి ఇలా ఆవిష్కరణ ఇలా రామకుమార్ రాజు గారు చేయాలండి ఆయన అంటే సరే అని ఆయన కూడా కట్మనిషితో అన్నారు. నారాయణమూర్తి గారు భార్య సుధామూర్తి గారి చేతి మీదుగా ఓపెన్ అయింది చెప్పేసి అప్పుడు తర్వాత నాకు ఇలా నాకు పంపించారు. దాన్ని మీ సమక్షంలో మన వివరంలో ఓపెన్ చేయాలనే ఉద్దేశంతోనే మీ అందరినీ ఇక్కడ రప్పించాను. ఆయన బంతి పువ్వు, చామంతి పువ్వు, యాపిల్ పండు ఇట్లు కూడా సినిమాలకి శృంగార పాటల్లో వినియోగించుకున్నారు. కుర్రకారికి ఆ రోజుల్లో అట్ల మీద చిత్రీకరించినటువంటి ఆ నేపథ్యంలో ఉన్నటువంటి ఆ పాటలు ప్రేమగీతాలు రాత్రులు నిద్ర పట్టించేవి కాదు, వాళ్ళు పడుకునేవారు కాదు రాత్రులు. యువకులు అంత చాలా సత్తాగా మనం అనుభవించేటట్టు చేసేవారు. అంటే అలాగని ఆయన కేవలం సంగారాన్ని గట్టిగా చూపించడం కాదు, ఎన్నో భావోద్వేగమైనటువంటి సినిమాలు తీశారు.